ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. జియోగ్రఫీని నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా తీసుకొని కొద్దిగా మొదట్లో కష్టంగా ఉన్నా కొంత కష్టపడి ఓపికతో సబ్జెక్టు మీద అర్థం చేసుకొని పూర్తిగా సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించుకుంటే కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం అనేది చాలా సులభతరం అవుతుంది. ఎప్పుడు కష్టమైన సబ్జెక్ట్ అంటే ఒక సైంటిఫిక్గా ఒక ఆర్డర్గా చదవనప్పుడు కష్టమైన సబ్జెక్ట్. జియోగ్రఫీని కష్టమైన సబ్జెక్ట్గా అనుకునే విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. అదే క్వశ్చన్ చాలా వరకు నిజం. ఎందుకంటే జియోగ్రఫీ అనగానే అదేదో పెద్ద ఇదిగా ఉంటుంది, అవన్నీ గుర్తించుకోవడం చాలా కష్టం అంటున్నారు. కానీ జియోగ్రఫీ అనేది నిజంగా మీరు అన్నట్లు కష్టమైన సబ్జెక్ట్. ఎప్పుడు కష్టమైన సబ్జెక్ట్ అంటే ఒక సైంటిఫిక్గా ఒక ఆర్డర్గా చదవనప్పుడు కష్టమైన సబ్జెక్ట్. దాంతోపాటు జియోగ్రఫీ సబ్జెక్టును చదువుకోబోయే ముందు ముఖ్యంగా బేసిక్ సైన్సెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్ట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ మీద మినిమం అవగాహన ఉన్నట్లయితే జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్కు ప్రాథమికంగా మొదట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ పోను వాళ్ళు కొద్దిగా దీని మీద ముఖ్యంగా సైన్స్ కాన్సెప్ట్స్ మీద అవగాహన చేసుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. దాన్ని అంతేకాకుండా చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్గా ఇది తయారవుతుంది. అంతేకాకుండా జియోగ్రఫీ సబ్జెక్టులో పూర్తి అవగాహన ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్లో మిగిలిన సబ్జెక్టుల మీద కూడా కమాండ్ వస్తుంది. మిగిలిన సబ్జెక్ట్స్ సంబంధించి కూడా పూర్తిగా కాన్సెప్ట్ను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జియోగ్రఫీ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ సంబంధించిన అంశాలు, ఎకానమిక్ సంబంధించిన అంశాలు, అంతేకాకుండా జనరల్ సైన్స్లో చాలా వరకు కూడా కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా జియోగ్రఫీ సబ్జెక్ట్ను చదవడం ద్వారా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని జియోగ్రఫీని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి ఏ స్టూడెంట్ అయినా కానీ జియోగ్రఫీని నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా తీసుకొని కొద్దిగా మొదట్లో కష్టంగా ఉన్నా కొంత కష్టపడి ఓపికతో సబ్జెక్టు మీద అర్థం చేసుకొని పూర్తిగా సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించుకుంటే కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం అనేది చాలా సులభతరం అవుతుంది. పర్టికులర్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో జియోగ్రఫీ రోల్ ముఖ్యంగా అర్థం చేసుకునే స్టూడెంట్స్కి అయితే చాలా కీలకమైనది. కారణం ఇది కొద్దిగా ఫస్ట్లో కష్టంగా ఉంది కాబట్టి చాలామంది జియోగ్రఫీ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టడం లేదు. కానీ జియోగ్రఫీని సీరియస్గా తీసుకొని సబ్జెక్ట్ మీద కొంత అవగాహన కమాండ్ తెచ్చుకోగలిగితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఇది విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. రమణరాజు గారు, ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయాల మీద విద్యార్థులకి పూర్తి స్థాయిలో అవగాహన అనేకమైన ఆందోళనలు విద్యార్థులు ఉన్నాయి. ఆ విషయం మీద మీరేం చెప్తారు? సో ముఖ్యంగా ఆందోళన అంటే ఫ్రెష్గా వచ్చే స్టూడెంట్స్ సంబంధించి ఆందోళన ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ఇంతకుముందు 1-2 సార్లు గ్రూప్ 2 లేదా వేరే ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్లో ఆందోళన దాదాపు ఉండదు, ఆల్మోస్ట్ ఉండదు. సీరియస్గా చదివే స్టూడెంట్స్లో ఉండదు, ఫ్రెష్గా వచ్చేవాళ్ళు కొద్దిగా ఆందోళన ఉంటుంది. అయితే ఇలాంటి ఆందోళన ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలంటే క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ తెలియనప్పుడు దాన్ని ఆన్సర్ చేయకుండా వదిలేయడమే చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వస్తుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్లో కూడా ఆబ్జెక్టివ్ సంబంధించి సింగిల్ సెంటెన్స్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి వాటిని ఆన్సర్ చేయడం చాలా కష్టం. కాబట్టి పూర్తిగా తెలియనప్పుడు ఆ క్వశ్చన్ను వదిలేయడం అనేది విద్యార్థులు మంచిది. ఎందుకంటే ఒకవేళ కొద్దిగా సబ్జెక్ట్ తెలిసి దాని గురించి అవగాహన ఉండి దాన్ని బేస్ చేసుకొని ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఏదో పెడితే ఆన్సర్ తగులుతుంది అనే ఉద్దేశంతో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల నెగటివ్ మార్క్స్ వల్ల ఏమవుతుందంటే టోటల్ మార్క్స్ అనేవి మనకు రిలేటివ్లీ తగ్గిపోవడం జరుగుతుంది. అందుకని తెలియని క్వశ్చన్స్ను కంప్లీట్ గెస్ చేసి పెట్టడం అనే ప్రయత్నం చేయకుండా వదిలేయడమే విద్యార్థులు అలాంటి క్వశ్చన్స్ను వదిలేయడం మంచిది. కాబట్టి ఈ ఆందోళన అనేది స్లోగా ఎలా మనం తొలగించుకోవచ్చు, మైనస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎలా తొలగించుకోవచ్చు అంటే ఎగ్జామ్ ఉండే ప్రిపరేషన్ టైంలోనే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ను మనం చేయడము, ప్రాక్టీస్ చేయడం అనేది మనం అలవర్చుకున్నట్లయితే ఇలాంటి ఆందోళనలు మనం పూర్తిగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇలాంటి ప్రాక్టీస్ అనేది చాలా ముందుగానే అవసరం ఉంటుంది.
నెగటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చాలా అవసరం. గ్రూప్ వన్ ప్రీమ్స్ మెయిన్స్ ఈ ఈ రెండు స్టేజెస్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష రాయడం అంటే దాదాపు సివిల్స్ రాయడంతో సమానం అని చెప్పి ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ విషయం మీద అంటే చాలా కష్టం అయిపోయింది, మెరిటోరియస్ స్టూడెంట్స్ తప్ప క్వాలిఫై కాదు ఈ పరీక్షలో ఒక అభిప్రాయం నెలకొంది. దీని మీద మీరు ఏమంటారు? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి చక్రవర్తి గారు. ఎందుకంటే ఈ మధ్య ఏబిబిఎస్ వాళ్ళు గ్రూప్ వన్ సిలబస్ ను సమూలంగా మార్చారు. ముఖ్యంగా ఇంతకుముందు జనరల్ స్టడీస్లో గ్రూప్ వన్కి సంబంధించి జనరల్గా సబ్జెక్ట్ పేరును సిలబస్లో మెన్షన్ చేసేవాళ్ళు, జస్ట్ లైక్ జనరల్ స్టడీస్లో ఫ్రీడమ్ మూమెంట్ అని హిస్టరీకి సంబంధించి మెన్షన్ చేసేవాళ్ళు, జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ విత్ పర్టికులర్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫికల్ ఇష్యూస్ అనేవాళ్ళు, ఇలా జనరల్గా టాపిక్ సబ్జెక్ట్ పేరు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారంటే ప్రిలిమ్స్లో ప్రతి సబ్జెక్ట్లో స్పెసిఫిక్ టాపిక్స్ అనేది పెట్టారు. ఆ టాపిక్స్ను కంపల్సరీ ఇప్పుడు చదవవలసి ఉంటుంది. ఇంతకుముందు జనరల్గా చదివి ఏదో టాపిక్స్ జనరల్గా చదువుకుంటూ పోయేవాళ్ళు ఇప్పుడు స్పెసిఫిక్ టాపిక్స్ను సిలబస్లో ప్రిలిమ్స్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి వాటిని కంప్లీట్గా మనం అన్ని టాపిక్స్ చదవవలసి ఉంటుంది. సో అదొక ప్రాబ్లం. అంతేకాకుండా జాగ్రఫీ విషయాన్ని భూగోళ శాస్త్రం విషయాన్ని తీసుకున్నట్లయితే జాగ్రఫీ విషయంలో కంప్లీట్ కంపారిటివ్ వ్యూలో సిలబస్ ఇచ్చారు. కంపారిటివ్ వ్యూ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, అలా ఈచ్ టాపిక్ సంబంధించి వరల్డ్ ఇండియా ఏపీ అనే ఆస్పెక్ట్లో మనం కంపారిటివ్ వ్యూలో మూడింటిని తీసుకొని చదవవలసి ఉంటుంది. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఎలా అడగచ్చు అంటే ఉదాహరణకు ఇండస్ట్రీస్ తీసుకుంటే సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఒక క్వశ్చన్, సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశం ప్రపంచంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో అని క్వశ్చన్, ఇలా కంపారిటివ్ క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే నెక్స్ట్ అలా కాకుండా ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్లో కొన్ని కొత్త టాపిక్స్ని జాగ్రఫీలో చేర్చారు. ముఖ్యంగా వరల్డ్ జాగ్రఫీ అంటే ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్సే కాకుండా కొన్ని కొత్త టాపిక్ ఫిజికల్ జాగ్రఫీలో ఇప్పుడు కొన్ని క్రిటికల్ టాపిక్స్ అనేవి కొత్తవి ఇచ్చారు. అవేంటంటే క్లైమాటిక్ క్లాసిఫికేషన్స్. క్లైమాటిక్ క్లాసిఫికేషన్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్ టాపిక్. ఇంతకుముందు ఇది జనరల్ స్టడీస్ సంబంధించి ఈ టాపిక్ను ఎక్కడా కూడా స్టూడెంట్స్ మామూలుగా జాగ్రఫీలో చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆ టాపిక్ ఇచ్చాడు కాబట్టి ఆ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ సంబంధించి కొంతమంది సపరేట్ క్లైమటాలజిస్ట్ ఇచ్చినటువంటి థీరీస్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ప్రపంచంలోని వివిధ శీతోష్ణ ప్రాంతాలు క్లైమాటిక్ రీజియన్స్ గురించి ప్లస్ భారతదేశంలో అవి ఎలా అప్లికబుల్ అవుతాయి, భారతదేశ భూభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏ క్లైమాటిక్ జోన్లో ఉంది, ఇలాంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ పెంచాయి. సో అందుకని వాటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్గా మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మెయిన్స్కి సంబంధించి సిలబస్ అంతా కూడా ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ నుంచి సిలబస్ ఇచ్చారు. 60% సిలబస్ అంతా మెయిన్స్లో ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఇచ్చారు. ట్రెడిషనల్ జాగ్రఫీ కాకుండా ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ ఇచ్చారు కాబట్టి ఈ పార్ట్ మెయిన్స్కి సంబంధించి కూడా స్టూడెంట్స్కు మెటీరియల్ అందుబాటు అనేది ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా తెలుగులో వీటంటికి మెటీరియల్ రావాలి అంటే కొంత టైం పడుతుంది. అయితే ఎగ్జామ్స్లోగా ఈ మెటీరియల్స్ మార్కెట్లోకి రావచ్చు. కానీ సిలబస్ పరిధి తీసుకున్నట్లయితే కంపారిటివ్లీ కొద్దిగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రూప్ వన్ ఏబిపిఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ వన్ ఎగ్జామ్లు కొద్దిగా కంపారిటివ్లీ పెరిగింది. ఇంతకుముందు కేవలం ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ లాంటి అంశాల మీదనే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి కొత్తగా ఏం చేశారంటే వరల్డ్ జాగ్రఫీ ఇష్యూస్ అందులో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ కొత్త టాపిక్స్ సిలబస్లో ఇచ్చారు కాబట్టి ఈసారి కొంత సబ్జెక్టివ్ పరంగా తీసుకుంటే కొంత కష్టంగానే ఉండొచ్చు. కానీ మార్కెట్లోకి సరైన ప్రామాణిక పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్ కష్టమని భావించేటువంటి విద్యార్థులకు కొంత ఈ భారాన్ని తగ్గించినట్లు. మెటీరియల్ అందుబాటు అనేది ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా తెలుగులో వీటంటికి మెటీరియల్ రావాలి అంటే కొంత టైం పడుతుంది. అయితే ఎగ్జామ్స్లోగా ఈ మెటీరియల్స్ మార్కెట్లోకి రావచ్చు. కానీ సిలబస్ పరిధి తీసుకున్నట్లయితే కంపారిటివ్లీ కొద్దిగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రూప్ వన్ ఏబిపిఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ వన్ ఎగ్జామ్లు కొద్దిగా కంపారిటివ్లీ పెరిగింది. ఇంతకుముందు కేవలం ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ లాంటి అంశాల మీదనే క్వశ్చన్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి కొత్తగా ఏం చేశారంటే వరల్డ్ జాగ్రఫీ ఇష్యూస్
అందులో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ కొత్త టాపిక్స్ సిలబస్లో ఇచ్చారు కాబట్టి సారీ కొంత సబ్జెక్టివ్ పరంగా తీసుకుంటే కొంత కష్టంగానే ఉండొచ్చు, కానీ మార్కెట్లోకి సరైన ప్రామాణిక పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్ కష్టమని భావించేటువంటి విద్యార్థులకు కొంత ఈ భారాన్ని తగ్గించినట్లు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.